గుడ్ మార్నింగ్ మలేషియా. నిన్న నైట్ మలేషియాకి వచ్చిన. ప్రజెంట్ అయితే మలేషియాకి ఇండియన్స్కి వీసా ఫ్రీ. వీసాకి ఏం పే చేయాల్సిన అవసరం లేదు. వీసాకి జస్ట్ ఒక ఫామ్ ఫిల్అప్ చేయాలి. ఆ ఫామ్ వచ్చేసి మలేషియా డిజిటల్ అరైవల్ కార్డ్. అది ఫిల్అప్ చేసిన 3-4 సెకండ్స్కి ఈమెయిల్ వస్తుంది. అది చూపిస్తే అయిపోయేది ఇమిగ్రేషన్లో. దాంట్లో కూడా చాలా బేసిక్ క్వశ్చన్స్ ఉంటాయి. క్వశ్చన్స్ వచ్చి ఎప్పుడు వస్తున్నారు, ఎప్పుడు వెళ్తున్నారు, ఎక్కడ ఉంటారు, గివే క్వశ్చన్స్ ఉంటాయి. సో ఈరోజు మార్నింగే నేను ఒక ప్లేస్కి వచ్చిన. ఎందుకు వచ్చిన అంటే నిన్న నైటు మలేషియా టు సింగపూర్ ఫ్లైట్ జర్నలో బిస్కెట్ అవ్వను. సో అందుకనే పొద్దున్నే దేవుడు దగ్గర రావాలని. సో దేవుని దర్శనం చేసుకొని వచ్చిన. నేను ఎయిడ్ క్వశ్చన్ చూపిస్తా ఒక్కసారి చూడ్రి. సో యా బట్టు కేసు వచ్చిన. ఎందుకంటే నేను నైట్ ఫ్లైట్ మలేషియా టు సింగపూర్, సింగపూర్ టు మలేషియా వెళ్తుంటే బేసిక్గా 45 మినిట్స్ పడుతుంది. సో వాడు 30 మినిట్స్కే వీఆర్ ప్రిపేర్ టు ల్యాండింగ్ అన్నాడు. కానీ బేసిక్గా అన్న తర్వాత 15 మినిట్స్కి ఏ ఫ్లైట్ అయినా ల్యాండ్ అవుతుంది. బట్ ఈ 40 మినిట్స్ వరకు ఇది ల్యాండ్ కావాలి. అక్కడక్కడే తిరుగుతుంది ఎయిర్పోర్ట్ చుట్టూ, ఫుల్ రైన్ వస్తుంది. నేను అనుకున్నా ఏదో తేడా కొడుతుంది రాని. ఫైనల్లీ ఇక 40 మినిట్స్ తర్వాత మా వాడు ల్యాండ్ చేసిండు. సో హ్యాపీ. లేకపోతే గాడ్ రే ఏం చెప్తున్నాడు. సో అందుకనే పొద్దున్నే నైట్ భయపడితే సో పొద్దున్నే టెంపుల్కి రావాలి కంపల్సరీ. అందుకని పొద్దున్న లేచి పరిగెట్టుకుంటే టెంపుల్కి వచ్చిన. అది మ్యాటర్. సో ఇది కవర్ చేసేద్దాం ఈరోజు. ఇది చేసే నెక్స్ట్ కేఎల్ టవర్కి వెళ్దాం. ఓకేనా? అంతా వాక్ చేయాలి అప్పుడు. పిచ్చి కూడా హద్దు ఉండాలి భయ్య. నీకు ఎండలో తిరిగి తిరిగి బాబ్జీ భయ్య బ్యాలెన్స్ బాగా తప్పింది. ఇదంతా వర్కింగ్ ప్లేస్. చాలా హైట్ ఉన్నాయి ఇవి. సో ఇది వచ్చేసి ఇక్కడ పట్టు కేవ్స్ అంటారు. బేసిక్గా ఇది మురుగన్ టెంపుల్. కుమారస్వామి అనుకుంటా. కుమారస్వామి ఇక్కడ వీళ్ళు తమిళ వాళ్ళు మురుగన్ అంటారు అనుకుంటా. సో ఇప్పుడు మనం అక్కడ వరకు వాక్ చేయాలి. పైకి వాక్ చేసి చూద్దాం. ఇదంతా ఈ సరౌండింగ్స్ ఇలా ఉంది. పావురాలకు ఫుడ్ వేయచ్చు. ఆడ కూర్చున్నాడు కదా చైర్లో, ఆయన దగ్గర కొనాలి. బియ్యం అవి వేయాలి. ఫుడ్ కాస్ట్ వచ్చేసి 2 రింగేట్స్ అనుకుంటా. అది అడుగుతా. హౌ మచ్? 5 రింగేట్స్. ఓకే, 5 రింగేట్స్ అంట. బటు కేవ్స్ స్పాన్సర్ బై పెప్సి. టెంపుల్ ఉంది. పద్మనాభ స్వామి. శ్రీ మహాదుర్గా దుర్గా టెంపుల్. ఇది ఒక టెంపుల్ ఉంది. ఇక్కడ కౌంటర్ ఉంది. దీపాలు తీసుకుని ఇక్కడ కొని ఇక్కడ పెట్టాలి. హౌ మచ్? ఐఎమ్ జస్ట్ ఆస్కింగ్.
నా టీటు ఎయిట్ రింగేట్స్ అంట, ఒక దీపం అగరబత్తీలు. సో అవి అక్కడ తీసుకుంటే 8 రింగేట్స్ ఆల్మోస్ట్ 150. బాగుంది టెంపుల్, మలేషియాలో మన టెంపుల్ ఉందంటే ఓకే. ఇక్కడ ఉన్నాయి చాలా కోతులు మస్తుగా. సో విగ్రహం బ్యాక్ సైడ్ మనం అక్కడ వరకు నడవాలి. మంకీస్ కూడా ఉన్నాయి ఇక్కడ. ఇక అనపడట్లే కానీ పైకి వెళ్ళినా చూపిస్తా. హలో పక్కకి వెళ్ళి ఆడుకో అమ్మా. తిరుపతి కొండలకే ఉంది ఇది, ఎక్కడికి సగం ఎక్కిరాపల్ అయితే. ఇంకా సారీ మంచిది ఏంటనే చూస్తుంది. హలో గోధుమ గోధుమ వేసినట్టు ఈయనకి ఏదో మొక్క ఉన్నట్టుంది. మొక్కల మీద ఒకటే నడుస్తుంది అప్పటి నుంచి. 20 స్టెప్స్ ఎక్కుతున్నాడు, బ్రేక్ తీసుకుని మళ్ళా నడుస్తుంది. గ్రేట్. వచ్చేసిన ఆల్మోస్ట్ ఈ గృహలు అయితే ఇట్లున్నాయి. అంతా న్యాచురల్గా ఏర్పడేవి. గుర్తుందా సాహో సినిమాలో ప్రభాస్ వాకింగ్ చేస్తుంటాడు, కానీ దాంట్లో కొంచెం గ్రాఫిక్స్ ఉన్నట్టుంది. ఇదైతే రియల్ అట్లే ఉంది, నాకు కన్ఫామ్గా తెలియదు, నేను అనుకుంటున్నా.
బికాస్ ఆయన వాక్ చేసేది ఇట్లే ఉంటుంది. ఇది కూడా కుమారస్వామి సంబంధించిన చిన్న టెంపుల్ ఉంది కదా, స్వామి ఎక్కితే ఇట్లా ఉంది నా పరిస్థితి. చెమటలు బట్టి మొత్తం దారుణం ఉంది. ఫైన్.